బాపట్ల వేటపల్లి మండలం కొత్తపేట పంచాయతీ సంపత్నక సచివాలయం 3 పరిధిలో గడపగడపక మన ప్రభుత్వ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ పాల్గొని ప్రజలతో మమేకమై జగనన్న అందించిన సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు చేరినాయా లేదా అని ప్రజలతో కలిసి సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బోనిగల జయసేన్ బాబు, చుండూరు వాసు, మారుబోయిన పాపారావు, డక్కుమల్ల రమేష్, మున్సిపల్ కౌన్సిలర్లు, వార్డు ఇన్ఛార్జీలు, జగనన్న అభిమానులు తదితరులు పాల్గొన్నారు. రోడ్లకు కానీ ట్రైన్ కానీ మనం ట్రైన్ల రోడ్లకి పెట్టడం జరిగింది. ముఖ్యంగా కొత్తపేట పరిధిలో మనం కూడా ఈ మధ్య ఎంపీ గారు కూడా వారి సాయ సహకారాలు కొంతవరకు వారు కూడా గ్రాంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మిగతా కూడా అవ్వాల్సినవి చాలా ఉన్నాయి. డ్రైన్ సమస్య కూడా ప్రధానమైన సమస్య. దాన్ని ఏంటంటే ఒక రెండు మూడు డ్రైన్లు అని కాదు, కొత్తపేట పంచాయతీ మొత్తం మీద మనం యూనిట్గా తీసుకొని చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎక్కడికి వెళ్ళినా డ్రైన్ ఎక్కడికి బయటికి వెళ్ళాలా అనేది పెద్ద సమస్య తయారవుతుంది. అందుకే దాన్ని అధిగమించడానికి మేము కూడా ప్రణాళిక రూపొందిస్తున్నాం. తప్పకుండా వాటిని కూడా మీ గడప గడప తిరిగేటప్పుడు మీ సహాయ సహకారాలు అందరికి కూడా కావాలా. ముఖ్యంగా రోడ్లు ఎక్కడ వేస్తున్నావు, ఎక్కడ అనేది కూడా మా అందరూ కూడా చూసినప్పుడు ఓపెనింగ్స్ కానివ్వండి, ఎక్కడ వేయాల్సినవి కానీ దాని అర్జీలు కానివ్వండి. అదేవిధంగా ఇంకేమన్నా పెన్షన్ కానీ లేదంటే కొన్ని కారణాల వల్ల కొన్ని ఎక్కడ నాయితే మాకు తెలియజేయండి. మేము తప్పకుండా మా సహాయ సహకారాలు పూర్తిగా మీకు అందుబాటులో ఉంటూ మా నాయకులు అందరం, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరం, ముఖ్యంగా చీరాల ప్రాంతంలో వాసులు అందరం కూడా, ఎందుకంటే దాదాపుగా మాకేం కొత్త ఏం కాదు, దాదాపు 30,000 దాకా గడపలు తిరిగి ఉన్నాం. అన్ని దగ్గర కూడా కొన్ని సమస్యలు చెప్తా ఉంటే వాటికి చిన్నగా పరిష్కరించుకుంటున్నాం. ఈరోజు మణుగూడ వెళ్ళినప్పుడు సోదరి మనులు కానీ సోదరులు కానీ వాళ్ళు కూడా అర్జీలు ఇస్తారు కాబట్టి త్వరలోనే పరిష్కరిస్తామనేది చేస్తామని చెప్పి మేము అనుకుంటాం.